అది సిటీ ఆఫ్ పర్ల్స్ గా ప్రసిద్ధి చెందిన నగరం. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం. చారిత్రక సాంస్కృతిక కళాఖండంగా కొనియాడబడుతున్న నగరం. ఒక రాష్ట్ర రాజధాని. భారతదేశంలో ఉన్న కాస్మోపాలిటన్ సిటీస్ లో మొదటి వరుసలో చెప్పుకోదగిన నగరం. భిన్న సంప్రదాయాలకు, భిన్న మతాలకు, భిన్న సంస్కృతులకు నెలవైన ప్రదేశం. పురాతన ప్యాలెస్ లో పురాతన కోటలకు కేర్ ఆఫ్ అడ్రస్. బిర్యానీలకు, హలీంకు పేరెందుకు గన్న ప్రాంతం అదే హైదరాబాద్. అలాంటి హైదరాబాద్ లో మనం తప్పక చూడవలసిన ప్రదేశాలు, అంశాలు ఎన్నో ఎన్నెన్నో. అయితే ఈ వీడియోలో మాత్రం చెప్పుకోదగిన మహిమాన్వితమైన ప్రసిద్ధి చెందిన ఆలయాల గురించి తెలుసుకుందాం. నిజానికి హైదరాబాద్ లో మహిమాన్వితమైన, చారిత్రకమైన, పురాతనమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటన్నిటి గురించి ఒకే వీడియోలో చెప్పుకోవాలంటే వీడియో చాలా లెంగ్తి అయిపోతుంది. కాబట్టి వాటిలో ఒక 5 దేవాలయాల గురించి మాత్రం ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్ లో ఉన్న ప్రధాన ఆలయాల గురించి చెప్పుకునేటప్పుడు ముందుగా చెప్పుకోవలసింది చిలుకూరు బాలాజీ ఆలయం. దీనినే పాస్పోర్ట్ బాలాజీ ఆలయమని, వీసా బాలాజీ ఆలయం అని కూడా పిలుస్తారు. దీనికి కారణం, విదేశాలకు వెళ్లాలనుకుని వీసాలు రాక ఇబ్బంది పడుతున్న వారు ఈ స్వామిని మొక్కుకుంటే వీసా త్వరగా వస్తుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఈ దేవాలయం వీసా బాలాజీ టెంపుల్ గా ప్రసిద్ధి చెందింది. బాలాజీ అన్న పేరు వెంకటేశ్వరుని మరో పేరు అన్న విషయం మనకు తెలిసిందే. అందుకే ఈ ఆలయాన్ని తెలంగాణ తిరుమల అని కూడా పిలుస్తారు. హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది చిలుకూరు బాలాజీ ఆలయం. ఈ ఆలయానికి ప్రతిరోజు పదులు వందలు కాదు, వేల సంఖ్యలో వస్తారు భక్తులు. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఈ చిలుకూరు బాలాజీ ఆలయం. ఈ ఆలయం వెనుకున్న చరిత్ర విషయానికి వస్తే, పూర్వం ఈ చిలుకూరు గ్రామంలో ఉండే వెంకటేశ్వరుని పరమ భక్తుడైన గున్నాల మాధవరెడ్డి ప్రతి సంవత్సరం కాలినడకన తిరుమల చేరుకుని స్వామిని దర్శించుకునేవాడు. అయితే ఒకసారి పెరిగిన వయస్సు కారణంగా ప్రయాణ బడలికతో మార్గ మధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు స్వామివారు కనిపించి, నా కోసం ఇంత దూరం రానవసరం లేదు, నీ చిలుకూరు గ్రామంలోనే ఒక పుట్టలో నేను కొలు ఉన్నాను, ఆ విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించి పూజించు అని చెప్పాడట. ఆ భక్తుడు అలాగే గ్రామానికొచ్చి పుట్టలో స్వామిని బయటకు తీసి అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయసాగాడు. అలా పుట్టలో నుంచి స్వామిని తీస్తున్నప్పుడు గుణపం స్వామి గుండెలకు తగిలి రక్తం కూడా వచ్చిందని, ఆలయంలో స్వామివారి విగ్రహం యదభాగంలో ఉన్న గాయపు గుర్తులే ఈ కథనానికి సాక్ష్యమని చెప్తారు. విశేషంగా చెప్పుకోవలసిన విషయం, ఇక్కడ ఎలాంటి హుండీలు, దక్షిణలివ్వడాలు, ఆన్లైన్ బుకింగ్లు, ప్రత్యేక దర్శనాలు లాంటి జంజాటాలు ఏవీ ఉండవు. ఒకవేళ స్వామివారికి కానుకలు ఇవ్వాలి అనుకుంటే బ్యాంకులో జమ చేసేలా ఏర్పాటు చేశారు. ఇక్కడ నిత్య పూజలంటూ కూడా ఉండవు. ఉదయం 5 గంటలకు అర్చకులు వచ్చి స్వామిని అలంకరించి పూజలు చేస్తారు. ఇక అక్కడి నుంచి భక్తులు రావడం, ప్రదక్షిణలు చేయడం, స్వామివారిని దర్శించి వెళ్లడం, ఇదే క్రమం నడుస్తుంది. విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం ఇబ్బంది పడుతున్న వారు ఇక్కడికొచ్చి స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకుని వెళతారు. కార్యం సానుకూలమైన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తారు. ఈ స్వామిని మొక్కుకుంటే విదేశాలకు వెళ్లే ఇబ్బందులన్నీ తొలగిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. హైదరాబాద్ మెహదీపట్నం నుండి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇక్కడికి బస్సు వెళుతుంది. హైదరాబాద్ లో చెప్పుకోవలసిన మరో ప్రసిద్ధ ఆలయం బిర్లా మందిర్. హైదరాబాద్ పర్యాటకంలో ప్రముఖంగా చూడదగ్గ ప్రదేశాల్లో బిర్లా మందిర్ కూడా ఒకటి. ఇది కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయమే. ప్రముఖ వ్యాపారవేత్తలు బిర్లా కుటుంబం వారిచే నిర్మించబడటంతో ఇది బిర్లా మందిర్ గా ప్రసిద్ధి చెందింది. 1966లో మొదలైన ఈ నిర్మాణం 1976 నాటికి పూర్తయింది. 10 ఏళ్ల పాటు నిర్మాణం జరుపుకున్న ఈ పాలరాతి దేవాలయం ఉత్తర దక్షిణ భారతీయ నిర్మాణ రీతుల కలగలుపుగా ఉంటుంది. ఈ ఆలయంలో అడుగడుగున ఆ నిర్మాణ కళాకారుల నైపుణ్యం, శ్రామికుల కష్టం కనబడుతుంది. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ కి దగ్గరలో 280 అడుగుల ఎత్తైన కొండ మీద 2000 టన్నుల పాలరాతితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ కొండ మీద నుంచి చూస్తే హుస్సేన్ సాగర్, బుద్ధుడి విగ్రహం, లాల్ బహదూర్ స్టేడియం, లుంబిని పార్క్, అసెంబ్లీ లాంటి ప్రాంతాలు అద్భుతంగా దర్శనమిస్తాయి.
ఆలయ గర్భగుడి విమాన గోపురం పూరి జగన్నాథ స్వామి ఆలయ గోపురాన్ని పోలి ఉంటుంది. ఎత్తైన కొండ మీద తలతలలాడే ఈ పాలరాతి మందిరం ప్రశాంతతకు మారుపేరుగా ఉంటుంది. ఒక్కసారైనా తప్పక చూడవలసిన ఆలయం ఇది. ఆలయమంతా చెక్కబడిన రామాయణ మహాభారత ఘట్టాలతో, పాలరాతి దేవతా విగ్రహాలతో ఎంతసేపు చూసినా తనివి తీరని, ఎంతసేపున్నా ఇంకా అక్కడే ఉండాలనిపించే అద్భుతం బిర్లా మందిరం. హైదరాబాద్ లో మరో శక్తివంతమైన దేవాలయం కర్మాన్ఘాట్ హనుమాన్ దేవాలయం. హైదరాబాద్ లో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి కర్మాన్ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి ధ్యానముద్రలో కనబడతాడు. సాధారణ శకం 1143 ప్రాంతంలో గోల్కొండను పరిపాలించిన కాకతీయ రాజు 2వ ప్రతాప రుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్టు ఆలయ చరిత్ర చెబుతోంది. 2వ ప్రతాప రుద్రుడు గోల్కొండ ప్రభువుగా ఉన్న రోజుల్లో లక్ష్మీపురం అని పిలువబడే ఈ కర్మాన్ఘాట్ ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేదట. ఈ ప్రాంతానికి వేటకు వచ్చిన ప్రతాప రుద్రుడికి ఒక పులి గాండ్రింపు వినిపించింది. దానిని వెతుక్కుంటూ వెళ్లిన ప్రతాప రుద్రునికి ఎంత ప్రయత్నించినా పులి కనిపించలేదు. దాంతో అలసిపోయి అక్కడే సేద తీరుతూ ఉన్నాడు. ఇంతలో అక్కడే ఒక పొదలో నుంచి శ్రీరామ్ శ్రీరామ్ అంటూ వినిపించిందట. ప్రతాపరుద్రుడు అక్కడ వెతకగా అక్కడ ఆ పొదలో ధ్యానముద్రలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. సరే అని చెప్పి తన కోటకు వెళ్లిపోయిన ప్రభువుకు రాత్రి నిద్రలో స్వామి కనిపించి తాను అతనికి దర్శనమిచ్చిన స్థలంలోనే ఆలయం కట్టించమని చెప్పాడు. దాంతో ప్రతాపరుద్రుడు అక్కడే ఆంజనేయ స్వామికి ఆలయం కట్టించాడు. అసంఖ్యాకమైన హిందూ దేవాలయాలను అతి క్రూరంగా కూలగొట్టిన ఔరంగజేబ్ అదే వరుసలో ఈ ఆలయాన్ని కూడా కూలగొట్టడానికి శత విధాలా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం విఫలమవడమే కాకుండా ఆ సందర్భంలో ఔరంగజేబును కూడా వణికించిన చరిత్ర మహిమ ఈ కర్మాన్ఘాట్ ఆంజనేయ స్వామిది. హైదరాబాద్ లో మరో ప్రసిద్ధ దేవాలయం పూరి జగన్నాథ స్వామి దేవాలయం. హైదరాబాద్ లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది జగన్నాథ స్వామి దేవాలయం. 60 మంది శిల్పులు శ్రమపడి నిర్మించిన ఈ ఆలయానికి అవసరమైన సుమారు 600 టన్నుల రాయిని జగన్నాథుడు కొలువు తీరిన ఒడిశా నుంచే తెచ్చినట్టు చెబుతారు. 2009లో కళింగ కల్చరల్ ట్రస్ట్ నిర్మించింది ఈ ఆలయం. 70 అడుగుల ఎత్తైన శిఖరంతో ఎర్రటి ఎరుపు రంగులో కనబడుతుంది శాండ్ స్టోన్ తో కట్టించిన ఈ ఆలయం. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది ఆలయం. ఈ ఆలయం పూర్తిగా పూరి క్షేత్రంలో ఉన్న జగన్నాథుని ఆలయానికి ప్రతిరూపంగా ఉంటుంది. ఈ దేవాలయంలో సుభద్ర బలభద్ర జగన్నాథ స్వాములు మూల విరాట్టులుగా కొలువు తీరగా, పూరి క్షేత్రంలో మాదిరిగానే ఉపాలయాల్లో విమలాదేవి, శివుడు, గణేశుడు, హనుమంతుడు, నవగ్రహాలు దర్శనమిస్తారు. పూరి క్షేత్రంలో మాదిరిగానే ఈ ఆలయంలో కూడా జగన్నాథుడికి నిత్య పూజలు జరుపుతారు. పూరి క్షేత్రంలో జరిగినట్టుగానే జ్యేష్ఠ ఆషాఢ మాసాల్లో జరిగే ప్రత్యేక సేవలన్నీ జరుపుతారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, వసంత పూర్ణిమ, గణేశ ఉత్సవం, దుర్గా మహోత్సవం, సరస్వతి పూజ, మహాశివరాత్రి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథుని రథయాత్ర ఇక్కడ అత్యంత వైభవంగా వేలాది మంది భక్తులతో సందడిగా సాగుతుంది. ఇక హైదరాబాద్ లో చెప్పుకోవలసిన మరో ప్రసిద్ధ ఆలయం దిల్షుక్ నగర్ షిర్డి సాయిబాబా ఆలయం. నిజానికి హైదరాబాద్ లో సాయిబాబా దేవాలయాలు చాలానే ఉన్నాయి. మరి ఈ దిల్షుక్ నగర్ సాయిబాబా ఆలయాన్ని ఎందుకు చెప్పుకోవాలి అంటే చాలానే ప్రత్యేకతలున్నాయి. ఇది అచ్చంగా షిరిడిలోని బాబా ఆలయానికి నమూనా మాదిరిగా ఉంటుంది. అచ్చంగా షిరిడి ఆలయం మాదిరిగానే నిర్మించారు దీన్ని. అందుకే దీనిని దక్షిణ షిరిడి అని పిలుస్తారు. అందుకే హైదరాబాద్ లో ఉన్న బాబా ఆలయాల్లోకెల్లా దీనిని ప్రత్యేకంగా భావిస్తారు భక్తులు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒక చిన్న ఆలయంగా ఉన్న ఈ దేవాలయం ఇప్పుడు వేలాది మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా మారిపోయింది. షిరిడి క్షేత్రాన్ని గుర్తు చేసే విధంగా ఉండడమే కాదు, మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది ఈ ఆలయం. అదే ISO సర్టిఫికేట్. కంపెనీలు, ట్రస్టుల నిర్వహణలో పాటించే ప్రమాణాలను చాటడానికి ISO సర్టిఫికెట్లు జారీ చేస్తారు. జెనీవాలోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ ఈ సర్టిఫికెట్లను జారీ చేస్తుంది. అలా అన్నదానం, నాణ్యమైన ప్రసాదాల తయారీ, భక్తులకు సరైన సదుపాయాలు అందించడంలో సరైన ప్రమాణాలు పాటించే అనేక దేవాలయాలకు ఈ ISO సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి అరుదైన ఘనతను ఈ దిల్షుక్ నగర్ సాయినాథుని ఆలయం కూడా పొందింది.
దిల్సుఖ్ నగర్ సాయినాథుని ఆలయం ఐఎస్ఓ గుర్తింపును పొందింది. ఇవే కాదు, హైదరాబాద్ లో ప్రసిద్ధి చెందిన మహిమాన్వితమైన ఆలయాలు ఇంకా చాలానే ఉన్నాయి. అయితే వీడియో లెంతి అయిపోతుంది కదా, అందుకే ఈ ఆలయాల విశేషాలతో ఈ వీడియో ముగిస్తున్నాను. మరికొన్ని ఆలయాల గురించి మరో వీడియోలో వివరిస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.